హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సహిగా వ్లాగ్స్. ఎలా ఉన్నారందరూ? మేము చాలా బాగున్నాము. ఈరోజు వచ్చేసి నీ లాస్ట్ వీకెండ్ వ్లాగ్ అనమాట. నేను ఆ రోజు చికెన్ ఫ్రై ట్రై చేశాను, చాలా బాగుంది. ఇప్పుడు రెగ్యులర్గా చికెన్ తినడం కంటే ఇలా డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి నా స్టైల్లో చికెన్ ఫ్రై చేశానమాట. సూపర్గా వచ్చింది. ఆ వీడియో చూడండి మీరు. చూసారు కదా, చికెన్ ఫ్రై చాలా బాగుంది, సూపర్గా వచ్చింది. మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా అది అయిపోయిన తర్వాత కాసేపు సండే కదా, కాసేపు అలా బయటకు వెళ్ళేసి వద్దాంలే అని చెప్పేసి మాకు సానోస డౌన్ టౌన్ ఉంటుంది దగ్గరలోనే, లైక్ హాఫ్ అన్ అవర్లో వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళి సరదాగా చూసొద్దాము. చాలా రోజులైంది కదా బయటకు వెళ్ళనేసి వెళ్ళాము. అక్కడ నుండి సానోస ఎయిర్పోర్ట్ కూడా వెళ్ళాము, చూసినట్టు ఉంటుందిలే అని. అలా వెళ్తే చాలా బాగుంది, అది మీకు చూపిస్తాను. చూసే thank you.
చూసే డౌన్ టౌన్ చూసారు కదా, చాలా బాగుంటుంది అనమాట. మేము వచ్చేసి అవుట్స్కట్స్లో ఉంటాం కాబట్టి సిటీలో ఉన్న ఫీల్ రాదనమాట. సో ఇలా శాన్ జోసే డౌన్ టౌన్, ఏదైనా డౌన్ టౌన్కి వెళ్తే మనకు కొంచెం లైఫ్ అక్కడంతా డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం బాగుంటుంది అనమాట, లైక్ సిటీలో ఉన్న ఫీలింగ్ ఉంటుంది. సో ఇది మేము ఎక్కువ బయటకేం వెళ్ళట్లేదు కాబట్టి కొంచెం ఎక్కువ దూరం వెళ్ళినట్లు, ఇక 1 అవర్ అట్లా ట్రావెల్ చేసి వచ్చినట్లు ఉంటుంది కదా అని చెప్పి వెళ్ళాము. చాలా బాగుంది, చాలా రోజుల తర్వాత వెళ్ళాం కాబట్టి చాలా రిలాక్స్డ్గా ఉంది. సో అక్కడ నుంచి మేము వచ్చేసి శాన్ హోసే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళామన్నమాట. అది ఎప్పుడు వెళ్ళలేదు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి, సో ఇప్పుడు వెళ్తున్నాం కదా ఇదే అనమాట. అది కూడా చాలా బాగుంది, అక్కడ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా వస్తాయన్నమాట. సో అది కూడా చూసేద్దాము, మళ్ళీ ఎప్పుడు వెళ్తామో తెలియదు కదా అనేసి ఒకసారి పనిలో పనిగా అయిపోతుందని చెప్పి చూసేసి వచ్చాము. హితా పాప అయితే మధ్యలోనే పడుకొని పోయింది. అది కూడా చాలా బాగుంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా, అదే శాన్ హోసే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చాలా చాలా బాగుంది అన్నమాట. అది కూడా మీరు చూసేయండి. శాన్ హోసే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చూసారు కదా, చాలా బాగుంది కదా, నాకు బాగా నచ్చింది, ఎప్పుడు చూడలేదు కదా, చాలా బాగా అనిపించింది. ఇది వచ్చేసి లైబ్రరీ అనమాట. ఈ లైబ్రరీ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే నేను చాలా బుక్స్ తెచ్చుకున్నాను, నేను బుక్స్ బాగా చదువుతానని చెప్పాను కదా. సో ఈ లైబ్రరీలో తెచ్చుకుంటూ ఉండేదాన్ని, ఎప్పుడు వీకెండ్ ఎవ్రీ వీకెండ్ వెళ్ళేవాళ్ళం. హితా కూడా బాగుండేది, అక్కడ టాయ్స్ ఉండేవి, తను బాగా ఆడుకునేది, చాలా బుక్స్ తెచ్చుకునేవాళ్ళం. సో కోవిడ్ రావడం వల్ల అవన్నీ మిస్ అయిపోతున్నాం, అది నాకు చాలా బాధగా అనిపించింది. ఈ లైబ్రరీలో కూర్చొని అలా బయట చూస్తూ ఉంటే చాలా పీస్ఫుల్గా ఉండేది. అంత దానికోసమైనా నేను లైబ్రరీకి వెళ్తూ ఉండేదాన్ని. మనకి ఎక్కడ లేని పీస్ఫుల్ అంతా అక్కడ కూర్చుంటే వస్తుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. నాకు బాగా ఇష్టమైన ప్లేస్ ఏంటంటే, సో ఫ్రెండ్స్ చూసారు కదా డే ఎలా స్పెండ్ చేసామో మేము, లైక్ చికెన్ ఫ్రై, ఇంకా బయటకెళ్ళి రావడం చాలా బాగుంది అన్నమాట. చాలా రోజుల తర్వాత బయటకెళ్ళి వచ్చాము కదా, కొంచెం అలా రిలాక్స్డ్గా ఉంది. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.